रंगारेड्डी बिड्डगा रंगारेड्डी जिल्ला बिड्डगा चाला संतोषंगा फील अवुता उन्नानु पालमूर रंगारेड्डीकी संबंधी चाला रोजुल नुंडि अड्डंकुलु तोलगिपोये वेळ ई रोजु पर्यावरण अनुमतुल कोसम सिफारसु एदैते चेसिनारो निजंगा चाला संतोषपड़ुतू गौरव मुख्यमंत्री गारिकी पट्टवदलनि विक्रमार्कुल एन्नि अड्डंकुलु एदुरैना ఎన్ని ఇబ్బందులు పెట్టినా పాలమూరు రంగారెడ్డి అనుమతుల కోసం సాధించాలని దృఢ సంకల్పంతో ప్రయత్నం చేసిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి సౌకర్యం తక్కువగా ఉన్న జిల్లా ఏదంటే 100% ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ రంగారెడ్డి జిల్లా. ఎక్కడి నుండి కూడా నీళ్ళ సౌకర్యం లేకుండా బోర్ల మీద ఆధారపడి చెరువులు కుంటలు కూడా చాలా తక్కువ ఉండి వాటర్ లభ్యత తక్కువ ఉన్న జిల్లా ఒక వికారాబాద్ రంగారెడ్డి జిల్లానే. తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలనే ఉద్యమం అప్పుడు ఆ రోజు ఏదైతే ట్యాగ్ లైన్ ఉందో మన మానిదులు మాకు మానిలు మాకు నిదులు నీళ్లు నియామకాలని ఏదైతే నీళ్లు అన్నారో చాలాసార్లు గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా నేను ఈస్ట్ గోదావరి జిల్లా ఇన్‌చార్జిగా ఉన్నప్పుడు మన జిల్లాకి మన తెలంగాణకి అక్కడ ఆంధ్ర సైడ్ ఉన్న ప్రాంతాలను కంపారిజన్ చేసేదాన్ని. అక్కడ ఎక్కడైనా కాల్వల ద్వారా నీళ్లు పోతూ పచ్చదనంతో కలకలలాడుతున్న సందర్భంలో చాలాసార్లు అనుకుంటూ ఉండేదాన్ని ఈ ప్రాంతం కూడా తెలంగాణ రాష్ట్రం కూడా ముఖ్యంగా మారంగారెడ్డి జిల్లా కూడా పచ్చదనంతో ఇట్లాగే కాల్వల ద్వారా నీళ్లు వస్తాయా మాకు అని కలలుగంటూ ఆలోచిస్తూ ఉండేదాన్ని. కానీ ఎప్పుడైతే పాలమూరు రంగారెడ్డి తీసుకోవాలని సంకల్పంతో అడుగు ముందుకేశారో గౌరవ ముఖ్యమంత్రి గారు, అటు కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు సాధ్యం కాదనుకున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ని అన్ని అనుమతులు సాధిస్తూ నిధులకు కూడా వెనకాడకుండా నిధులను కూడా అన్ని గ్యాదర్ చేసుకొని కాళేశ్వరం ప్రాజెక్ట్ని పూర్తి చేసిన సందర్భంలో చాలా టార్గెటెడ్గా ఎట్టి పరిస్థితులలో రైతన్నలకు నీళ్ళు అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ని 3 సంవత్సరాల్లో పూర్తి చేసి అతి ఎత్తైన ప్రాజెక్ట్, ఎందుకంటే ఈరోజు మనందరికీ తెలుసు గూగుల్లో పోయి అతి ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కడ ఉందంటే 100% తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో అని చెప్తున్నప్పుడు చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాం. సో అలాంటి ప్రాజెక్ట్ని 3 సంవత్సరాలలో పూర్తి చేసి ప్రజలకు అందించాలి, రైతన్నలకు అందించాలనే సంకల్పంతో ఏదైతే పనిచేస్తున్నారో ముఖ్యమంత్రి గారు, అదే నమ్మకం విశ్వాసం మీరు పాలమూరు రంగారెడ్డి కూడా పూర్తవుతుందన్న నమ్మకం విశ్వాసం ఈ ప్రాంత ప్రజలకు ఉంది. ఇటు వికారాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, అదేవిధంగా మహబూబ్ నగర్లో కొంత పార్ట్, నల్గొండలో కొంత పార్ట్, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి నీళ్ళు అందించాలని సంకల్పంతో తీసుకున్న ఈ ప్రాజెక్ట్ని చాలా తొందరలో పూర్తి చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంత ప్రజల కోరిక కూడా తీరుస్తారనే నమ్మకం విశ్వాసంతో వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చాలాసార్లు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తే ఆ ప్రాంతంలో సస్యశ్యామలం అయిపోయింది, పాలమూరు రంగారెడ్డి ఒకటి పూర్తి చేస్తే నా కళ నెరవేరుతుందమ్మా అని చాలాసార్లు మెన్షన్ చేస్తున్నారు. సో ఆ కళ నెరవేరే దిశగా ముఖ్యమంత్రి గారి కళనే కాదు, ఈ ప్రాంతంలో ఉన్న రైతన్నలు కానీ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న దశాబ్దాల కళ ఈరోజు నిజం కాబోతా ఉంది. మొదటి విడత సాగునీటికి సంబంధించి తాగునీటికి సంబంధించి పూర్తి చేసి రెండవ విడత సాగునీటికి వాటర్ తీసుకోవాలనే సంకల్పం తీసుకున్న ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తున్న సందర్భంలో రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్ కానివ్వండి, అదేవిధంగా నల్గొండల కొంత పార్ట్ కానివ్వండి, ఈ ప్రజలందరూ నిన్నటి నుండి చాలా సంతోష సంబరాలతోనున్నారు. ఎందుకంటే అసలు రాదేమో, ఇన్ని అడ్డంకులు వేస్తున్నారు కదా, ఎన్ని కోట్లలో కేసులు వేశారు, ఎన్ని వేదికల మీద కుట్రలు చేశారు, ఎన్ని రకాలుగా అడ్డుకోవాలని ప్రయత్నం చేశారనే ప్రయత్నంలో వస్తుందో రాదో అని నిస్పృహత ఉన్న వాళ్ళందరికీ ఈరోజు ఇదొక శుభవార్త. దీన్ని సాధించడానికి ఎందుకంటే ప్రాజెక్టులు కట్టడమే కాదు అనుమతులు సాధించడంలో కూడా కేసీఆర్ గారికి సాట్ ఎవరు రారేది మరొకసారి రుజువైంది. మా అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎప్పటికీ మర్చిపోరని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన రాష్ట్రం ఈరోజు అన్నపూర్ణలాగా వెలుగొద్దుతుందంటే దాని వెనకాల ముఖ్యమంత్రి గారి సంకల్పం. ప్రతి ఎకరాకు నీళ్ళు అందించాలి, 24 గంటల పవర్ ఇవ్వాలి, రైతుకు పెట్టుబడి ఇవ్వాలి, రైతుకు ఒక వెన్నుముకలాగా ఉన్న ప్రభుత్వం ఏదంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మొన్న మాట్లాడుతున్నప్పుడు
కాళేశ్వరం సంబంధించిన బడ్జెట్ ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని కొంతమంది మాట్లాడుతున్న సందర్భంలో ఆశ్చర్యం వేసింది ఎందుకంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని కేంద్ర మంత్రి చెప్తా ఉంటే అసలు బీజేపీ వాళ్ళు సంబంధించిన కాళేశ్వరం బడ్జెట్ అంతా మేమే ఇచ్చామని మాట్లాడుతున్న సందర్భంలో ప్రజలందరూ కూడా వాస్తవాలు గమనిస్తున్నారు నిజంగానే మీకు అంత చిత్తశుద్ధి ఉంటే నిజంగానే తెలంగాణ ప్రజల మీద అంత ప్రేమ మీకు ఉంటే పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా సాధించుకొని తీసుకురమని బీజేపీ నాయకులను కోరుతా ఉన్నాను ఎందుకంటే కట్టింది మొత్తం కాళేశ్వరం ఎంత కష్టపడి కట్టినారు ఏ విధంగా కట్టినారు అనేది ముఖ్యమంత్రి గారు ఎట్లెట్లా ఒక్కొక్క మెట్టు దాన్ని పూర్తి చేసుకున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు దాంట్లో అయిపోయిన దాంట్లో మొత్తం మా డబ్బులు నేను అబద్ధం ఏదైతే చెప్తున్నారో అది అబద్ధమని తెలంగాణ ప్రజలు గమనించున్నా నిజంగానే మీరంతా ప్రేమ ఈ ప్రాంత ప్రజల మీద ఉంటే తెలంగాణ ప్రాంతం మీద అంత ప్రేమ మీకు ఉంటే మీరు కేంద్రంలో ఉన్న మీ ప్రభుత్వాన్ని ఒప్పించుకొని ఈ రోజు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా తీసుకురండి అప్పుడు మీరు మాట్లాడడానికి అవకాశం ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి వికారాబాద్ జిల్లాకు సంబంధించి రైతన్నలకే కాకుండా ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి అక్కడ ఆ కంపెనీలకు కూడా ప్రాబ్లం లేకుండా ఇండస్ట్రీస్ కానివ్వండి డ్రింకింగ్ వాటర్ కానివ్వండి సాగునీటి కానివ్వండి ప్రాబ్లం లేకుండా పుష్కలమైన నీటితో రేపు ఈ జిల్లాలు కూడా కలకలలాడబోతున్నాయి మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా రంగారెడ్డి వికారాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే కేసీఆర్ గారి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది కాళేశ్వరం ఏ విధంగా అయితే కృత నిశ్చయంతో యజ్ఞంలాగా పూర్తి చేస్తున్నారో ఇది కూడా పూర్తి చేయాలంటే సంకల్ప బలం గొప్పగా ఉన్న కేసీఆర్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది మనమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదిద్దు వారికి అండగా ఉందామని మరొకసారి కోరుతాం ఎందుకంటే ఇప్పటికీ మాకు వికారాబాద్ జిల్లాలో బోర్ల మీదనే పంటలు పండిస్తూ ఉంటారు వర్షాధారం మీదనే పంటలు పండిస్తూ ఉంటారు నిజంగా వికారాబాద్ జిల్లాలో ఉన్న ప్రజలందరూ ఈరోజు పండగ చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఎన్ని రోజుల నుండి అనుకుంటున్న ప్రాజెక్టు ఇంకా కళ్ళ నెరవేరబోతుందనే సంతోషాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు మరొకసారి ముఖ్యమంత్రి గారికి మా జిల్లా ప్రజలందరి తరఫున కూడా అందర తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ థ్యాంక్ సారీ మీరందరూ కూడా ఇట్లా ఎండలు కూర్చున్నారు పద లోపల పద నుంచి అంతే కదా థ్యాంక్ యూ శ్రీను అసలు ఏడంట నడవై కూర్చున్నాడు